తెలుగు బ్రేకింగ్ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు వార్తాపత్రికల వివరాలు చూస్తే, ఈనాడు దినపత్రిక చూసినట్లయితే ఎలక్షన్స్కి సంబంధించిన అంశంలో పట్టణాల హుషారు, నగరాల్లో నిరాసక్తత పేరుతో 5 పురపాలక సంఘాల్లో 90% పైనే పోలింగ్ జరగగా, చౌటుప్పల్లో అత్యధికంగా 93.31% పోలింగ్ జరిగింది. హైదరాబాద్ శివార్లలో పెద్దగా స్పందించని ఓటర్లు, కామారెడ్డిలో టెండర్ ఓటు, 24న రీపోలింగ్ జరగబోతుంది, 25న ఫలితాలు వెల్లడి కాబోతున్నాయనేటువంటి వార్తను పట్టణాల హుషారు, నగరాల్లో నిరాసక్తత పేరుతో చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన అంశాలు చూస్తే, ఏపీ 3 రాజధానులకు చుక్కెదురైందని, శాసనమండలిలో ఆమోదం పొందని బిల్లు, వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపించబడ్డాయి. తీవ్ర ఉత్కంఠ నడుమ చైర్మన్ షరీఫ్ నిర్ణయం. విస్తుపోయిన మంత్రులు, అధికార పక్షం పేరుతో వార్తను చూస్తున్నాం. చైర్మన్ పోడియంను చుట్టుపుట్టిన మంత్రులు సీట్ల నుంచి కదలనేయకుండా చేసే ప్రయత్నం. చైర్మన్కు రక్షణగా వచ్చిన తెదేప సభ్యులు, మంత్రులు తెదేప సభ్యుల మధ్య తోపులాట జరిగిందనేటువంటి వార్తను మనం చూస్తున్నాం. సాధారణంగా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి సభ్యులు చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టే సందర్భాలు చూసాం, కానీ ఈసారి మంత్రులే వచ్చి పోడియాన్ని చుట్టుముట్టి అక్కడ గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడటానికి కారణమయ్యారు. ఏపీ 3 రాజధానులకు సంబంధించిన బిల్లు చుక్కెదురు అనేటువంటి వార్తను మనం చూస్తున్నాం ఈనాడు దినపత్రికలో. ఇంకా 500 కోట్ల పెట్టుబడులు, సంగారెడ్డి జిల్లాలో ఔషధ పరిశ్రమ విస్తరణకు పిరమిడ్ సంస్థ నిర్ణయించింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా, అదనంగా 2000 మందికి ఉపాధి లభించబోతుంది. దావోస్లో మంత్రి కేటీఆర్ను కలిసి స్పష్టం చేసిన సంస్థ చైర్మన్ అజయ్ పేరుతో మరో వార్తను ఈనాడులో ప్రధానంగా చూడవచ్చు. ఇక గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కరచాలనం చేస్తున్న కేటీఆర్ అంటూ చిత్రంలో గూగుల్ ఉన్నతాధికారి కరణ్ భాటియా కూడా ఉన్నారనేటువంటి ఫోటోను మనం ఈనాడులో ప్రధానంగా ప్రచురించింది. ఆర్టీసీకి సంక్రాంతి కాసుల పంట అనే పేరుతో 10 రోజుల్లో 139.34 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది కన్నా 18.04 కోట్ల అదనంగా వచ్చిందంటూ ఆర్టీసీకి సంక్రాంతి కాసుల పంట పేరుతో మనం ఈ వార్తను చూస్తుంటే, బోధన ఫీజుల చెల్లింపుకు సాంకేతిక అడ్డంకుల పేరుతో 12.5 లక్షల మంది ఎదురుచూపులు అనే వార్త. కేంద్ర వాదన వినకుండా స్టే ఇవ్వలేమంటూ సిఏఏపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ, ప్రభుత్వానికి 4 వారాల సమయం ఇచ్చింది. పంజాబ్ విస్తృతున్న కరోనా పేరుతో చైనాలో 17కు చేరిన మృతుల సంఖ్య, జపాన్, కొరియా, థాయిలాండ్లో కూడా కేసులు నమోదయ్యాయి. రోదస్లోకి హ్యూమనాయిడ్ రోబో పేరుతో గగన్యాన్కు సన్నాహకంగా పంపించనున్న భారత్ ఈ ఏడాది డిసెంబర్లోనే మానవ రహిత యాత్ర చేపట్టబోతుంది. మన ఇస్రో పేరుతో మనకు వార్తను మనం చూస్తున్నాం. గణతంత్ర వేడుకలో తెలంగాణ సౌరభాలు అంటూ గణతంత్ర వేడుకల సందర్భంగా ఢిల్లీలో ప్రదర్శించబోతున్నటువంటి శకటానికి సంబంధించిన వార్తను మనం చూస్తున్నాం ఈనాడులో. పత్తి విత్తు ధరపై కంపెనీల ఒత్తిడి అంటూ పెంచాలని డిమాండ్ చేస్తున్న వైనం, వద్దంటున్న రైతు సంఘాలు, ప్రస్తుత ధరనే తగ్గించాలని కోరుతామంటున్న వ్యవసాయ శాఖ, వచ్చే జూన్ కల్లా 1 కోటి ప్యాకెట్లు కావాలి, కంపెనీల వారీగా ఎన్ని ఇస్తారనే దానిపై 28న సమావేశం జరిపించబోతున్నట్టు పత్తి విత్తనాలపై ఈ వార్తను మనం ఈనాడు దినపత్రికలో చూడవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక చూస్తే, ఆంధ్రజ్యోతిలో కూడా ఈరోజు పోలింగ్కి సంబంధించినటువంటి ప్రధాన వార్తలు మనకు కనిపిస్తున్నాయి. 2 ఫోటోలు ప్రధానంగా ప్రచురించారు. ఒకటి నిజామాబాద్లో మాణిక్ బండార్లో ఓటు వేసేందుకు క్యూలో వేచి చూస్తున్న మహిళల పేరుతో ఒక వార్త. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఘర్షణ పడుతున్న టీఆర్ఎస్ స్వతంత్ర అభ్యర్థుల వర్గీయుల పేరుతో మరో వార్తను చూస్తున్నాం. గులాబీకే పట్టం అంటూ గులాబీకే పట్టణం అనే వార్త. కార్పొరేషన్లన్నీ కారు ఖాతాలోకే, 100కు పైగా మున్సిపాలిటీలు. కీలకం కానున్న ఎక్స్ అఫిషియో సింగిల్ డిజిట్లోనే కాంగ్రెస్ బీజేపీ ఉండబోతుంది. 2వ స్థానం కోసం పోటాపోటీ, రీపోలింగ్ లేకుండా మున్సిపల్స్ పూర్తయ్యాయి. 70.26% పోలింగ్ జరిగింది. అత్యధికంగా చౌటుప్పల్లో 93.31% జరగంగా, అత్యల్పంగా నిజాంపేటలో 39.65% మాత్రమే జరిగింది. కార్పొరేషన్లో, నగర శివరాల్లో తక్కువ, కొత్త మున్సిపాలిటీల్లోనే ఎక్కువ అయిందనటువంటి వార్తను మనం చూడవచ్చు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. ఇక పురపాలక ఎన్నికల ఫలితాలను కేటీఆర్ పనితీరుపైనే అంటూ, టీఆర్ఎస్ 100 చైర్మన్ స్థానాలు గెలుచుకుంటే ప్రతిపక్షాల నేతలు శభాష్ కేటీఆర్ అంటారా, జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ బిజీ అయితే కేటీఆర్ సీఎం అవుతారంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసినటువంటి కామెంట్స్ మరోసారి ఆసక్తికరంగా మారాయి. ముఖ చిత్రం విజయవంతం పేరుతో గుంపల్లిలో ప్రయోగాత్మకంగా 75% సక్సెస్ అయింది. ఓటర్లు ఆశ్చర్యం, అధికారుల సంతృప్తి అంటూ 10 కేంద్రాల్లో పెరిగిన పోలింగ్ శాతం పేరుతో ఈ వార్తను మనం చూస్తున్నాం. ఇక నిత్యానంద్పై ఇంటర్పోల్ బ్లూ కార్నర్ అనే వార్త. సిఏఏపై స్టే ఇవ్వమంటూ సుప్రీంకోర్టులో చేసినటువంటి వ్యాఖ్యలు, త్వరలో భూముల మార్కెట్ విలువ పెంపు అంటూ బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం గణన చేయబోతున్నారు. పరిగణలోనికి హైవేలు, ప్రధాన రహదారులు అంటూ 35 నుంచి 150% పెంచే యోచన, స్టాంప్ రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదనలు శాస్త్రీయంగా మళ్లీ రూపొందించాలన్న సర్కారు, మున్సిపల్
ఫలితాల తర్వాత నిర్ణయం తీసుకోబోతున్నారంటూ త్వరలో భూముల మార్కెట్ విలువను పెంచుతున్నారంటున్న వార్తను మనం అందరి జతలో చూస్తున్నాం. ఇక హైప్రోటన్ దోపిడీ పడుతూ 3 కోట్లు నీలఫర్ ఆసుపత్రిలో డైట్ కుంభకోణం అంటూ నవంబర్లోనే చెప్పిన ఆంధ్రజ్యోతి నిజమేనని తేల్చిన విచారణ కమిటీ పేరుతో మరో వార్త. హై ప్రోటీన్ దోపిడీ పేరుతో ఈ వార్తను చూస్తున్నాం. మరిన్ని ఆసుపత్రులు ఇదే వ్యవహారం, ఇష్టారాజ్యంగా రికార్డుల ట్యాంపరింగ్, ఆరోగ్యశ్రీ రోగులను కలిపేసి బిల్లులు వసూలు చేస్తున్నారు, ఒకే భోజనానికి 2 సార్లు క్లెయిమ్లు చేస్తున్నారంటూ నీలోఫర్ ఆసుపత్రిలో డైట్ కుంభకోణం వార్తను మనం ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. ఇక నోట్లో బియ్యం కుక్కి సామూహిక హత్యాచారం పేరుతో వివస్త్రగా నడి రోడ్డుపై వదిలేశారు, అపస్మారక స్థితికి చేరి ఆపై మృతి అంటూ ఒంగోలు నగర శివారులో దారుణానికి సంబంధించిన వార్తను ఆంధ్రజ్యోతిలో ప్రచురిస్తే, అత్త కూతురితో పెళ్లి చేయలేదని ఇంటికి నిప్పు అంటూ మేనల్లుడి ఉన్మాదం, మేనత్త దుర్మరణం, ఆమె కొడుకు మనుమరాలు సజీవ దహనమయ్యారు, మరో 3 తీవ్ర గాయాలు, తూర్పుగోదావరి జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఇక గగన్ యాన్లో లేడీ రోబో అంటూ వ్యోమమిత్ర సంపన్న పంపనున్న ఇస్రో మానవ సహిత మిషన్కు ముందే 2 మానవరహిత ప్రయోగాలు చేయబోతుంది. ఇక అమరావతికి సంబంధించి అమరావతి రైతులను ఓడించాల్సిందే, ముగుల్ రోహిత్ గిని రంగంలోకి దించిన సర్కారు అంటూ లాయర్ ఫీజు 5 కోట్లు, అడ్వాన్స్గా కోర్టు చెల్లింపు, ఏపీ సర్కార్ ఆగమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు వార్త. ఇక నిన్న ఏపీ రాజధాని తరలింపుకు మండలి రెడ్ సిగ్నల్ ఇచ్చింది. బిల్లులను సెలెక్టివ్ కమిటీకి పంపిన చైర్మన్ పేరుతో ఆంధ్రజ్యోతిలో కూడా ఈ వార్తను చూడవచ్చు. సాక్షి దినపత్రిక చూస్తే సాక్షిలో సిఏపై స్టేకి సుప్రీంకోర్టు నో అనే వార్త. ప్రజాస్వామ్య సూచిలో భారత్ 51 స్థానంలో ఉంది, 2018తో పోలిస్తే దిగజారిన 10 స్థానాలు. కరోనాపై అప్రమత్తత అవసరం అంటూ చైనాకు సంబంధించిన వార్త చూస్తే, హలో నా పేరు వ్యోమమిత్ర అంటూ అంతరిక్షంలోకి మహిళా రోబోను పంపనున్న ఇస్రో పేరుతో వారిని చూడవచ్చు. ఎవరి లెక్క వారిది అంటూ మున్సిపల్కి సంబంధించి ముగిసిన పోరు 93.31% నమోదైంది. మున్సిపల్స్లో ముగియడంతో మొదలైన అంచనాల పేరుతో ఎవరి లెక్క వారిది అంటూ మున్సిపల్ ఫలితాలకు సంబంధించినటువంటి ఈ వార్తను మనం చూడవచ్చు. కటాఫ్ 86.19 మించి అంటూ జేఈఈ అడ్వాన్స్ కటాఫ్ పర్సంటైల్ అంచనాలు, మెయిన్కు హాజరైన విద్యార్థుల సంఖ్యను బట్టి లెక్కింపు. ఏప్రిల్లో పరీక్ష తర్వాత 86.98 పెరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ ఫలితాల తర్వాత తుది ర్యాంకు కేటాయింపు జరగబోతున్నట్టు వార్తను మనం చూడవచ్చు. జేఈఈ అడ్వాన్స్ కటాఫ్కి సంబంధించి 500 కోట్ల పిరమాల్ పెట్టుబడి, రాష్ట్రంలో పిరమాల్ ఫార్మా విస్తరణకు ఆ సంస్థ నిర్ణయించింది. దావోస్లో నిన్న కేటీఆర్ని కలిసి ఆ సంస్థ అధిపతి చేసినటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం. ఇది తప్పే అంటూ నిబంధనలకు విరుద్ధమే ఆయన సెలెక్ట్ కమిటీకి పంపుతున్నామని, సిఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిన మండలి చైర్మన్ అంటూ ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన వార్త. ఇన్సైడర్ ట్రేడింగ్పై సమగ్ర విచారణ, హోంమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపిందన్నటువంటి మరో వార్తను కూడా సాక్షి దినపత్రికలో చూడవచ్చు. నమస్తే తెలంగాణ దినపత్రిక చూస్తే 7 రోజుల్లో తేల్చేయంటూ క్యూరేటర్ పిటిషన్, క్షమాభిక్ష దరఖాస్తు, డెత్ వారెంట్ జారీ అంటూ శిక్ష అమలుకు వారం చొప్పున గడువు నిర్ణయించాలని, దోషుల హక్కుల కోణంలో కాకుండా బాధితుల కోణంలో మార్గదర్శకాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టును అభ్యర్థించిన కేంద్ర హోంశాఖ పేరుతో మరణదండకు సంబంధించినటువంటి అంశంపై నమస్తే తెలంగాణలో ప్రధాన వార్త మనకు కనిపిస్తుంది. ఓటెత్తిన పట్నాలు అంటూ పట్నంలో పోలింగ్ శాతం పెరగడంపై నమస్తే తెలంగాణ పత్రికలో ప్రత్యేక కథనం మనం చూస్తున్నాం. పిరమిల్ 500 కోట్ల పెట్టుబడికి సంబంధించిన వార్త, రోదసిలోకి వ్యోమమిత్ర అంటూ మరో వార్తను కూడా నమస్తే తెలంగాణలో చూడవచ్చు. V6 వెలుగు దినపత్రిక చూస్తే వెలుగులో ఎల్లుండే రిజల్ట్స్ అంటూ ఎన్నికల రిజల్ట్స్కి సంబంధించినటువంటి వార్తను మనం చూడవచ్చు. అలాగే ముఖమే ఓటర్ కార్డు అంటూ ఫేస్ యాప్కు సంబంధించినటువంటి వార్త. ముక్కు కొరికిండు అంటూ నిజామాబాద్ జిల్లా బోధన్లోనే 32వ వార్డు నుంచి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి ఇమ్రాన్ షరీఫ్ ముక్కును, చేతి వేళ్లను కాంగ్రెస్ క్యాండిడేట్ ఇలియాస్ కొరికేశాడనేటువంటి వార్తను మనం చూస్తున్నాం. ఊరోళ్ళు పట్నంలో ఓట్లేసిండ్రు అంటూ ఆదిలాబాద్లో ఉమ్మడి గ్రామాల జనాలు టౌన్లోకి వచ్చి ఓట్లేశారని కొన్ని పార్టీల నేతలు ఫిర్యాదు చేసినటువంటి కామెంట్స్ కూడా మనం చూస్తుంటే, వరదల ఓట్లు, నడి బజార్ల కొట్లాటలు, మున్సిపాలిటీలో 70.26% ఓటింగ్ సంబంధించినటువంటి వార్త. ఇక వివిధ రాజకీయ పార్టీల కామెంట్స్ కూడా చూస్తున్నాం. 90% ఓట్లు మావే అని పల్లా రాజేశ్వరరెడ్డి అంటుంటూ ప్రశ్నించే గొంతుగా ఉంటామని కాంగ్రెస్ నేతలు చేసినటువంటి కామెంట్, టీఆర్ఎస్ దొంగ ఓట్లు అంటూ లక్ష్మణ్ చేసినటువంటి కామెంట్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇక ఏపీ 3 రాజధానుల బిల్లుగా అడ్డుకున్న మండలికి సంబంధించిన వార్తను వెలుగులో కూడా చూడవచ్చు. వెలుగులో ఒక ఫోటో కనిపిస్తుంది. కౌన్సిల్ గ్యాలరీలో బాలకృష్ణతో రోజా సెల్ఫీ, ఫోటోలో చంద్రబాబు కూడా ఉన్నటువంటి ఫోటోను మనం చూడవచ్చు. సుందర పిచ్చాయితో కేటీఆర్ ఫోటో. మేడారంలో గుడి మెలిగి అంటూ మహాజాతరలో తొలిఘట్టం ఆరంభమైంది. సమ్మక్క సారళమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, మొన్న దేవతల పూజా సామాగ్రి శుద్ధి చేశారు. సిఏపై స్టే ఇవ్వలేము అనేటువంటి సుప్రీంకోర్టు వార్తను కూడా మనం వెలుగు దినపత్రికలో చూస్తున్నాం. కాంగ్రెస్ నేతలు చేసినటువంటి కామెంట్, టీఆర్ఎస్ దొంగ ఓట్లు అంటూ లక్ష్మణ్ చేసినటువంటి కామెంట్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇక ఏపీ 3 రాజధానుల బిల్లుగా అడ్డుకున్న మండలికి సంబంధించిన వార్తను
వెలుగులో కూడా చూడవచ్చు. వెలుగులో ఒక ఫోటో కనిపిస్తుంది, కౌన్సిల్ గ్యాలరీలో బాలకృష్ణతో రోజా సెల్ఫీ ఫోటోలో చంద్రబాబు కూడా ఉన్నటువంటి ఫోటోని మనం చూడవచ్చు. సుందర పిచాయితో కేటీఆర్ ఫోటో, మేడారంలో గుడి మెలిగా అంటూ మహాజాతరలో